నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ తన స్థాయిని దిగజార్చుకుని వీధి రౌడీలా చంద్రబాబు మాట్లాడుతున్నారని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటల పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని విమర్శించారు. 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే చివరి ఎన్నిక అని రోడ్డు మీదకు వచ్చి ఏడవటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రోజుకో కొత్త డ్రామా ఎత్తుకొని రక్తి కట్టించడానికి నానాపాట్లు పడుతున్నారని అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయన్ను ప్రజలు ప్రశ్నించారని గుర్తు చేశారు. మరో 8 రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి 100 రోజులు అవుతోందని వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేపు నర్సాపురంలో వాటర్ గ్రిడ్ ప్రారంభిస్తున్నారు. 5 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రారంభించాం. పల్నాడు జిల్లా కూడా వాటర్ గ్రిడ్ టెండర్లు అయిపోయినాయి. దీన్ని కూడా ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. గ్రామాలకు వెళ్ళి చూడండి, ఇవాళ సచివాలయ బిల్డింగ్స్ కానీ ఆర్బీకేలు కానీ ఇవాళ విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ ఒక మంచి వ్యవస్థలను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అసెట్లు రోడ్లు కూడా వేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్ఎండ్బి కింద ఏదైతే ఉన్నాయో మన రోడ్లన్నీ కూడా వేసాం. ఇప్పుడు పంచాయతీరాజ్ పీఆర్లో రోడ్లకు కూడా 1000 కోట్లు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా వేసే కార్యక్రమం చేస్తున్నాం. అభివృద్ధి పరంగా కానీ మీరు ఏ విధంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల కాలం నుంచి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీస్ ఏర్పాట్లు కానీ చంద్రబాబు నాయుడు ఈ విధంగా దూషించడం, మీరు అసమర్థులు, మీ మీ పథకాలు దండగా, మీరు దండగా, ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం. ఖచ్చితంగా వచ్చే 16 నెలలు 15 నెలలు కానీ ప్రభుత్వం, మేమందరం కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఖచ్చితంగా మేమందరం ప్రజల్లోనే ఉంటున్నాం, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. గత 6 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా అనుమానం లేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 ముఖ్యమంత్రి అవుతారు. మీ కళలు కలగానే మిగిలిపోతుంది చంద్రబాబు నాయుడు. ఆవేశపడద్దు, మీరు బ్యాలెన్స్డ్గా మీ హోందాతనాన్ని రాజకీయాల్లో ఉంచాలి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇలా చిల్లర మాటలు మాట్లాడి మీ హోందాతనం తగ్గించుకోవద్దు. కాపర్ డ్యాము మీ సెలవు వల్లనే కాపర్ డ్యామ్ ఈరోజు లీకులు అవుతూ ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పోలవరం అథారిటీని కూడా పిలిపించి దాని మీద అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన 2 సార్లు కూడా బీజేపీ, ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచాడు, 2-3వ సారి బీజేపీ జనసేన 3 పార్టీలు కలిసి గెలవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా సింగిల్గా పోయి ఎలక్షన్లో గెలిచిన దాఖలాలు లేవు ఎప్పుడు. సో ఇది ఇప్పుడు అతనికి ఇంకా ఎటు దారులు లేవు, దారులన్నీ మూసుకుపోయినాయి. వాళ్ళ ఏ పార్టీలు కూడా కలవట్లేదు. కలిసినా ఏదో ఇక కమ్యూనిస్టులతో కలవాలేమో. కమ్యూనిస్టులు అంటే మనకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందో. కాబట్టి ఇంకా కమ్యూనిస్టులతో కలిసి ఇక వాళ్ళతోటి కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా ఎవరూ కూడా లేరు అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. దారులన్నీ మూసుకుపోయినాయి. మొట్టమొదటిసారి నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఓటర్ని నమ్ముకొని ఎలక్షన్ అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం. రాజ్యాంగం పరిధిలో మాట్లాడకుండా మరికొన్ని మాటలు మాట్లాడాడు. మీ పథకాలు సొంత దండగా, పచ్చి మోసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించే కార్యక్రమం చేస్తున్నాడు. మొన్నేమో పవన్ కళ్యాణ్ గారి చేత బూతులు మాట్లాడించాం, అది బ్యాక్ఫైర్ అయిపోయింది. ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు అన్న బూతులు ఇవాళ. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి గారిని బట్టి మాట్లాడుకోవటం ఇది సమంజసమేనా? ఇది చాలా తప్పు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు.